తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది. అయితే ఈ లాక్డౌన్ 10 రోజులకే పరిమితమవుతుందా లేక మరిన్ని రోజులు పొడిగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ 10 రోజుల్లో కరోనా కేసులు అదుపులోకి వస్తాయా లేక కరోనా ఉధృతి ఇలాగే కొనసాగుతుందా? కరోనా కేసులు తగ్గుకుంటే ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని తొలుస్తున్నాయి. అయితే కరోనా పరిస్థితుల్ని అంచనా వేసి లాక్డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు మే 20 మళ్లీ సమావేశం కావాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్ కొనసాగించే విషయంపై అదే రోజు నిర్ణయం తీసుకోనున్నారు. టీకా కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్లోనూ రెమిడిసివిర్, ఆక్సిజన్, కరోనా మందుల్ని అందుబాటులోకి తేవాలని సిఎస్ను తెలంగాణ కేబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయించారు. కలెక్టర్, డిఎంహెచ్ఓ, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కమిటీ వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణలో మంత్రులు యాక్టివ్గా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతిరోజు మంత్రులు కరోనాపై సమీక్ష చేయాలని ఆదేశించారు. రెమిడిసివిర్ ఉత్పత్తిదారులతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిరోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి సరఫరా చేయడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. Top 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.